ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యభర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం 2024 మే 1 బుధవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి, పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. వృషభ రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి అనేక శుభాలున్నాయి. ఉద్యోగ వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. విశేషమైన ధన లాభం ఉంది. పట్టుదలతో అనుకున్న పనుల్ని పూర్తి చేస్తారు. కొత్త విషయాలు తెలుస్తాయి, అపోహలు తొలుగుతాయి. దేనికి తొందరపడద్దు. శ్రేష్టమైన ఫలితాలు రాబోతున్నాయి. సంతోషించే సందర్భాలుంటాయి. అధిక వ్యయం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఏకాగ్రతతో పని చేయండి, తొందరవద్దు. మొహమాటం ఇబ్బంది పెడుతుంది. సున్నితమైన విషయాల్లో ఏకాగ్రతగా వ్యవహరించాలి. ఇక వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది. ఒత్తిడికి లోను కాకుండా బాధ్యతల్ని నిర్వర్తించండి. ఆర్థిక వృత్తి సూచిస్తుంది. నూతన ప్రయత్నాలకు ఇది మంచి సమయం. మీ పనితీరుకు ప్రశంసలు అందుతాయి. ఒక ముఖ్యమైన విషయమే అధికారులను కలుస్తారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న వాటిని పూర్తి చేస్తారు. అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. ఉద్యోగస్తులు ఈరోజు ఉత్సాహంగా పనిచేస్తారు. నూతన ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ పెద్దల సలహాలు పాటిస్తూ నిర్మాణ పనులపై మనసు నిలుపుతారు. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే చాలా బాగుంది. సంపద అధమంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు చాలా బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి. వృత్తి వ్యాపారాలు చాలా బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం. మంచి ఆర్థిక ఆదాయాన్ని పొందడానికి మద్యపానం మరియు మాంసాహారాన్ని రద్దు చెయ్యండి. అలాగే హింసాత్మక మరియు క్లిష్టమైన ప్రవర్తన మరియు మోసం చేసే ధోరణులను నివారించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని